ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. కీర్తనల గ్రంథము 40:8. దేవుని చిత్తం. ఈ మాటను అతి తక్కువ మంది క్రైస్తవుల నోట వింటూ ఉంటాం. అది కూడా వాళ్ళ జీవితంలో ఊహించని సంఘటన జరిగినప్పుడు లేదా జరగాల్సి ఉన్నప్పుడు ఈ మాటను ఎక్కువగా వాడుతూ ఉంటాం. మన జీవితాలలో జరిగే అద్భుతాలు దేవుని చిత్తాలే అయితే మరి ఆయనను సంతోషపెట్టడం దేవుని చిత్తం కాదా? ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడడం దేవుని చిత్తం కాదా? ఆత్మల కొరకు భారం కలిగి ఉండడం దేవుని చిత్తం కాదా? ఇంకా ఇవే కాదు, దేవునికి సంబంధించినవి చాలానే ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి? మన కోరికలు తీర్పించేసుకొని ఇది దేవుని చిత్తమని నువ్వు సంతోషపడడం కాదు. అసలు దేవుని సంతోషపెట్టాలంటే ఏ విధంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి అన్న ఆలోచన ప్రతి క్రైస్తవునికి రావాలి. లేకపోతే నువ్వు చేసే భక్తి వ్యర్థమనే చెప్పాలి. కాబట్టి ఇక నుండైనా దేవుని యొక్క చిత్తాన్ని సంతోషంగా నెరవేర్చే భక్తిని మనం కొనసాగించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.